ప్రేమ గల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మా కొరకు మీరు రాయించిన సంగతులు, మేము చేయవలసిన కార్యక్రమాలు తండ్రి మీ కొరకు చేయడానికి మీరు ఇచ్చిన భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కొరకు మీ పిల్లలు పడినటువంటి కష్టము త్యాగము మేము కూడా గ్రహించుకొని తండ్రి మీ కొరకు ఎక్కువగా మేము కష్టపడగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లారా, అపోస్తలుల త్యాగానికి క్రీస్తు ఇచ్చే సత్కారం, అపోస్తలుల త్యాగానికి క్రీస్తు ఇచ్చే సత్కారం, యేసుతో ఉన్నటువంటి 12 మంది అపోస్తలు మనందరికి తెలుసు. అందులో ముఖ్యముగా యేసు పిలవగానే అన్నిటినీ విడిచి వచ్చినటువంటి ఈ అపోస్తలు గురించి మనం ఆలోచిస్తే, ఈ 12 మంది అపోస్తలు యేసు ప్రభుతో ఆయన వెంబడించిన నాటి నుండి ఆయన సిలువకు అప్పగింపబడినంత వరకు యేసుతోనే కలిసి సేవ చేశారు. వాళ్ళు చేసినటువంటి త్యాగము, వాళ్ళు చేసిన సేవ ఒకసారి మనం బైబిల్లో చూసినట్లయితే, మత్తయి సువార్త 19:27 యేసే ఆగిపోయింది. అపోస్తల కార్యములు 19 మత్తయి సువార్త 19:27-28 చదువుదామండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. 27 ఏమనుందండి పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, సమస్తమును విడిచిపెట్టి మేము వెంబడించాము. ఇది అపోస్తలులు 12 మంది. మరి వారి గురించి మనం ఆలోచిస్తే, పేతురు గారు అంటున్నారు, నేనే కాదు, నాతో పాటు ఉన్నవారే కాదు, మొత్తం ఈ 12 మంది, ఈ 12 మంది అయినటువంటి మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం. ప్రిలారా, ఎవరు సమస్తమును విడిచిపెట్టి వెంబడిస్తారు చెప్పండి? వాళ్ళ తండ్రి దగ్గర వలలు విడిచిపెట్టి, వాళ్ళ వ్యాపారాలు విడిచిపెట్టి యేసును వెంబడించిన నాటి నుండి, యేసు సిలువ వేయబడినంత వరకు వాళ్ళు యేసుతో పాటు సమస్తమును విడిచిపెట్టి వచ్చారు అనిని పక్కాగా సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళ ప్రారంభం గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, మార్కు సువార్త, మరి మత్తయి సువార్త 4:19 ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 19:19
పద్దెనిమిది నుండి అండి. యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను మనుష్యులను పట్టు జాలరుగా చేతనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 21 ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదే కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్య యొద్ద దోనెలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. నిజంగా అపోస్తలు విడిచిపెట్టి వచ్చారు, తండ్రిని విడిచిపెట్టి వచ్చారు, వలలు విడిచిపెట్టి వచ్చారు, రోజు వచ్చే వ్యాపారం విడిచిపెట్టి వచ్చారు. అందులో చేపలు పట్టే వ్యాపారం అంటే ఏ చేప మనం సముద్రంలో వేయవలసిన అవసరం లేదు, వాటికి ఆహారం పెట్టవలసిన అవసరం లేదు, వాటి గురించి నువ్వు చేయవలసిన సేవ అంటూ ఏమీ లేదు. వల వేయడం, తెచ్చుకోవడం, ఎంత మంచి వ్యాపారం అండి. ఎలాంటి వ్యాపారం అండి! ఇలాంటి హాయిగా డబ్బులు సంపాదించేటటువంటి అలాంటి వ్యాపారాన్ని విడిచిపెట్టేసి యేసుప్రభు పిలగానే వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనని వెంబడించిరి. ఈరోజు మనల్ని ఎవరినైనా రమ్మని అడిగామనుకోండి, సేవకు నేను చదువుకుంటున్నామండి అని మాకు వలేస్తారు. నాకు ఉద్యోగం ఉందండి అని అంటారు. మా తల్లిదండ్రులు పంపించరండి అంటారు. ఈరోజు మీరు ఆలోచించండి, రమ్మనగానే రాగలరా? రమ్మనగానే మీ వ్యాపారం వదిలి రాగలరా? మీ భార్యను వదిలి రాగలరా? మీ చదువులు వదిలిపెట్టి రాగలరా? మీ ఉద్యోగాలు వదిలిపెట్టి రాగలరా? దేనిని విడిచిపెట్టి మీరు రాగలరు? మీకు అనగా మనకు అపోస్తలులకు అదే తేడా. అపోస్తలులు అంటున్నారు ఈ 19:27 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చితిమి, నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా. యేసుప్రభుని అడుగుతున్నారు, మాకేం దొరుకుతుంది? మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చాం, మేమంతా వదిలేసి వచ్చాం కదా, రమ్మనగానే వచ్చాం కదా, నీతో వెంబడిస్తున్నాం కదా, నీతోనే తిరుగుతున్నాం కదా, రోజు సేవే కదా. ఈరోజు ఏముందండి? ఈరోజు మన సంఘాల్లో ఆదివారం లేదా ఓ వారానికి 2 రోజులు. కానీ అపోస్తలు అన్ని రోజులు దేవునిలోనే ఉన్నారు, దేవునితో ఉంటున్నారు. విశ్రాంతి దినం అయితే విశ్రాంతి దినము ఆచరిస్తూ మరి యేసును వెంబడిస్తూ సూచక్రియలు అద్భుతాలు ఎలా చేస్తున్నారో చూస్తూ సేవకు అప్పుడప్పుడు పంపించినప్పుడు వాళ్ళు కూడా దెయ్యాలను వెళ్ళగొడుతూ 5,000 మందికి ఆహారం పంచిపెట్టండి అని చెప్పినప్పుడు మరి 12 మంది అపోస్తలు 5,000 మందికి ఆహారం పంచిపెడుతూ ఆయన వెంబడిస్తున్నారు అంటే మరి సమస్తమును విడిచిపెట్టి వెంబడించినటువంటి వాళ్ళకి ఏ ఆశ ఉండదంటారా? పిల్లారా, మన దగ్గరకు ఎవరైనా సేవ కొరకు వచ్చేసారనుకోండి, మనతోనే ఉండిపోతున్నారనుకోండి, సంవత్సరాలు మనతోనే ఉన్నారనుకోండి, వాళ్ళ మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఇంతకాలం ఆయనతో ఉన్నాం ఏమిస్తారు, ఇంతకాలం ఆయన మాకుతో ఉన్నాము మాకేం చూస్తారు అతను. అంతేనండి, పేతురు ఇలా అడుగుతున్నాడు అంటే సేవకుని వెనకాతల తిరిగేవారి మైండ్ ఇలా ఉంటుంది.
ఈరోజు సేవకునితో వెనకాతల తిరిగినటువంటి వారిని అందరూ చూస్తున్నారు చెప్పండి వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి పదవులు ఇస్తున్నారు చెప్పండి వాళ్ళ పరిస్థితులు ఎవరు సర్దుతున్నారు చెప్పండి పిల్లరా పేతురు గారు అడుగుతున్నారు మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చాము మాకేమి దొరుకునని ఆయనను అడుగగా మాకేంటి దొరుకుతది అని ఆయన అడిగాడండి యేసు వారితో ఇట్లనేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు యేసుక్రీస్తు వారు చెప్పారు నన్ను మీరు వెంబడిస్తున్నారు కదా అన్నిటి సమస్తమును విడిచిపెట్టి వచ్చామంటున్నారు కదా అయితే మీకేం దొరుకుతుంది అని మీరు అడుగుతున్నారు కదా అయితే ప్రపంచ పునర్జన్మ జనన ముందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు మీ త్యాగానికి నేను చేయబోయే సత్కారం సమస్తమును విడిచిపెట్టి వచ్చినందుకు మీకు నేను ఇవ్వబోయే సత్కారం మీరు పన్నెండు సింహాసనముల మీద కూర్చుంటారు ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనుల ఇశ్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నిజంగా అపోస్తలులు వాళ్లకు యేసు ఇచ్చినటువంటి ఒక మంచి ఆధిక్యత ఒక సత్కారం వారి త్యాగానికి ప్రిలరా మరి అపోస్తలులు ఇశ్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చాలి మీరు తీర్పు తీర్చండి మీకు మిమ్మల్ని నేను తీర్పు ఇచ్చేవారుగా నేను మీకు మిమ్మల్ని సత్కరిస్తున్నాను ఇశ్రాయేలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చాలి అంతేనండి యేసు చనిపోయారు సమాధి నుండి తిరిగి లేచారు లేచిన తరువాత అపోస్తలులు ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రముల వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ సువార్తను అందించాలి వాళ్ళకు తీర్పునివ్వాలి ఈ రాజ్య సువార్త వాళ్ళకి ప్రకటించాలి మళ్ళీ భారం పెరిగింది ఈ పన్నెండు మంది మీరు సింహాసనాల మీద కూర్చొని ఈ పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చాలి ఎలా తీర్చారు ఎప్పుడు తీర్చారు అపోస్తలులు ఈ అపోస్తలులు ఎలా వాళ్ళకి తీర్పు తీర్చారు పిల్లరా మొదటి శతాబ్దంలో యేసు వారు అపోస్తలులకు ఇచ్చినటువంటి బోధ ఏ బోధ తెలుసా నమ్మి బాప్తిసమం పొందువాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును జడ్జిమెంట్ ఇవ్వండి తీర్పు ఇవ్వండి ఇశ్రాయేలీయులు పన్నెండు గోత్రముల వారికి తీర్పు ఇవ్వాలి ఇశ్రాయేలీయులు పన్నెండు గోత్రముల వారికి మీరే తీర్పరులై ఉండాలి ఈ పన్నెండు గోత్రముల వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరే ఈ సువార్త అందించాలి ఫిల్లరా అపోస్తలులు ఎంతమంది దగ్గరికి వెళ్ళారు
ఎంతమంది ఇశ్రాయేలీయులు వాళ్ళు సువార్త ప్రకటించారు అని మనం ఆలోచిస్తే రోమపత్రిక 10వ అధ్యాయము రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం చూడండి వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును ఆయనను నేను చెప్పినదేమనగా వారు వినలేదా విన్నారు కాదా వారి స్వరము భూలోకమందంతటికిని వారి మాటలు భూదిగంతముల వరకు బయలువెళ్ళను మరియు నేను చెప్పినదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండెనా చూసా అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ అంటున్నారు వారి స్వరము భూలోకమంతటికిని వారి మాటలు భూదిగంతముల వరకు బయలువెళ్ళను భూలోకమంతటికి భూలోకములో ఉన్న ఆనాటి జనాభా ఇశ్రాయేలీయులైనటువంటి వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళకి సువార్త ప్రకటించారు ఇశ్రాయేలీయులు కాని వారికి కూడా వాళ్ళు సువార్త అందించారు ప్రియమైన దేవుని పిల్లారా ఎంత కష్టమైన జాబ్ అండి భూదిగంతముల వరకు వారి ప్రకటనను బయలువెళ్ళను వారి స్వరము భూలోకమందంతటికిని వారి స్వరము అంటే అపొస్తలులు 12 మంది వాళ్ళ స్వరము భూలోకమందంతటికి ఎంత తిరిగారండి వాళ్ళందరూ ఎంత దూరాలు ప్రయాణం చేశారండి బస్సులు ఉన్నాయా సైకిల్ ఉందా ఆటోలు ఉన్నాయా కార్లు ఉన్నాయా ఏమున్నాయి చెప్పండి వాహనాలు ఉంటే ఎడ్ల బండి గుర్రాలు గాడిదలు లేదా వాడలు పడవలు ఈ రోజు మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా వేగంగా వెళ్ళేటటువంటి వాహనాలు ఈ రోజు మన దగ్గర ఉన్నాయి కానీ ఆ రోజు అపొస్తలులు ఇలాంటి వాహనాలు ఏమీ లేకపోయినా భూది గంతముల వరకు వారి స్వరము వినిపించారంటే వారు ఎన్ని కిలోమీటర్లు ఎంత దూరాలు వాళ్ళు ప్రయాణం చేశారు నిజంగా వాళ్ళు చేసినటువంటి త్యాగానికి వాళ్ళు సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించినటువంటి కాలానికి ఆ తర్వాత విశ్వాసురాలైన భార్యలను వెంటబెట్టుకొని తిరుగుతున్నారటండి అపొస్తలుల దగ్గర వారి పాదముల యొద్ద చరాస్తిరాస్తులను అమ్మేసి వాళ్ళ పాదాల దగ్గర పెడితే అపొస్తలులు ఏం చేశారండి ప్రారంభ శతాబ్దంలో వాళ్ళందరికీ కూడా ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యానికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టారండి ఎవరండి పంచిపెట్టేస్తారు చెప్పండి అపోస్తలుల దగ్గరికి ఇచ్చినవన్నీ కూడా పంచేస్తున్నారు వారి వారి అక్కర కొలది పంచుతున్నారు సమస్తమును విడిచిపెట్టి వచ్చారు ఇచ్చినదేమో దాచుకోవాలనుకోలేదు అవేమో పంచేయాలనుకుంటున్నారు వాళ్ళు ఏంటండి వాళ్ళ త్యాగం ఎలాగా సర్వలోకానికి వెళ్ళాలి గనుక మనం ఇక్కడ ఇల్లులు కట్టుకుంటే కుదరదు ఇక్కడ మనం ఏదో మరొక ఒక 10 గజాలు 10 సెంట్స్ లేకపోతే 1 ఎకరం పొలము మనం కొనుక్కొని ఉంటే కుదరదు ఎందుకంటే మనం సర్వలోకమునకు వెళ్ళాలి కుటుంబాలతో మనం ప్రయాణం చేయవలసి ఉన్నది ప్రియులారా అపొస్తలులు వాళ్ళు పడినటువంటి కష్టం వాళ్ళు త్యాగము నిజంగా అపొస్తలుల త్యాగానికి క్రీస్తు ఇచ్చేటటువంటి సత్కారం ఆలోచిస్తేనండి ఏం చేశాడు యేసుక్రీస్తు వారు వాళ్ళను ఎలా సత్కరించాడు
వాళ్ళను ఎలా యేసుప్రభు వారు జ్ఞాపకం చేసుకున్నారు చివరికి వాళ్ళలో ఎందర్నో చంపారు ఎందర్నో బంధించారు మరి ఎన్నో శ్రమలు అనుభవించారు అది ఒక్క అపోస్తలుల 12 మంది గురించి మాత్రమే మాట్లాడుతున్నాను పౌలు గారి గురించి నేను మాట్లాడడం లేదు ఈ అపోస్తలుల 12 మంది అందులో ఒకడు దుర్దృష్టవశాత్తు సాతాను పట్టి ఒక మంచి సత్కారాన్ని పోగొట్టుకున్నాడు ఒక గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు యేసుతో తిరిగి కూడా జీవగ్రంథంలో పేరు తుడిపేసుకున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా చివరి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకే సత్కారం చివరి వరకు ఎవరైతే ఈ కష్టాలన్నీ అనుభవిస్తూ ఓర్చుకుంటూ చివరి వరకు ఎవరైతే నిలబడతారో అలాంటి వారికండి పరలోకం అలాంటి వారిదేనండి అద్భుతమైనటువంటి జీవితం ప్రిలరా అపోస్తలులు అడుగుతున్నారు మేము సమస్తమును విడిచిపెట్టాం కదా మరి మేము విడిచిపెట్టినందుకు మాకు ఏముంటది అంటే మీరు ఇశ్రాయేలులు 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీరుస్తారు ఎలా తీర్పు తీరుస్తారు యోహాను సువార్త 12:31 వచనం చూడండి యోహాను సువార్త 12:31 ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి వారు ఎలా తీర్పు తీర్చారు ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది యేసుక్రీస్తు వారు అంటున్నారు ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు ఎవరకైతే నువ్వు సువార్త ప్రకటిస్తున్నావో సువార్తను నమ్మారా వినటం వలన విశ్వాసము కలిగిందా లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి నీ పాపములు కడుక్కున్నావా సంఘానికి చేర్చబడ్డావా అంతే మరణములో నుండి జీవములోనికి దాటిపోయావు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు ఇక తీర్పు లేదు ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతుంది నమ్మిన వారు రక్షింపబడతారు నమ్మని వానికి శిక్ష క్లాసులు ఉండవిక నమ్మన వారికి శిక్ష చాలా మంది మన క్రైస్తవులకు బోధ సరిగా తెలియక నమ్మని వారందరికీ మళ్ళీ క్లాసులు అవుతాయి ఎక్కడ ఉంది ఎవరు చెప్పారు అది తీర్పు జరుగుతుంది ఈ జరుగుతున్నటువంటి ఈ తీర్పులో సువార్త ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళు తీర్పు ఇచ్చేస్తున్నారు ఇశ్రాయేల్ 12 గోత్రముల వారికి వాళ్ళు తీర్పు ఇచ్చారు 12 గోత్రముల వారికి వాళ్ళు ప్రకటించారు వారి స్వరము భూలోకమందంతట భూదిగంతముల వరకు వెళ్ళిపోయింది అంటే మొదటి శతాబ్దంలో వారు ఎంత దూరం వెళ్ళారో ఆలోచించండి ఎన్ని ప్రాంతాలు తిరిగారో ఆలోచించండి ఎన్ని ప్రయాణాలు చేశారో ఆలోచించండి ఎంత గంటల గంటలు ప్రసంగం చేశారో వారి స్వరం వెళ్ళిపోయింది ఆ రోజు ఇంటర్నెట్ లేదు స్వరం వెళ్ళిపోవడానికి ఈ రోజు మా స్వరం వెళ్ళిపోతుంది ఇంటర్నెట్ లో ఆ రోజు భూలోకమందంతటా వారి స్వరం వినబడెను అని అన్నాడు అంటే చెప్పాలి చెప్పాలి ఏమని ఇలాంటి యాంప్లిఫైయర్ ఉన్నది అనుకున్నారా సౌండ్ సిస్టం ఉంది అనుకున్నారా ఏమీ లేదు 5000 మంది కూర్చుంటే 5000 మందికి వినిపించాలంటే ఎంత గట్టిగా చెప్పాలి ఎంత కష్టమండి నేను ఇది ప్రారంభించేసరికి ఏసి ఆపేశారు చెమటలు పట్టేస్తున్నా నాకు చెప్పలేకపోతున్నాను ఒక్క నిమిషం ప్రిలారా వాళ్ళు ఎంత కష్టపడ్డారండి వాళ్ళు చాలా త్యాగం చేశారు చాలా కష్టపడ్డారు చాలా ప్రాంతాలు తిరిగారు యేసును గురించి వాళ్ళు ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు మీరు అని చెప్పారు కనుక ఈ 12 గోత్రముల వారు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ ఆ రోజు వారి స్వరము వినిపించారు
పరిశుద్ధులంటే ఎవరనుకున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:2 పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. పరిశుద్ధులు బాప్తిస్మము పొందిన నీవు పరిశుద్ధులు. పరిశుద్ధుడవైనటువంటి నీవు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా. మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా చాలండి. మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉన్నది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్ ద్వారా వినబడుతున్నటువంటి ఈ వాక్యాలు ఎవరైతే గైకొనరో, ఇవెవరైతే పాటించరో, ఇవెవరైతే వినరో, వీటిని ఎవరైతే తిరుగుబాటు చేస్తారో, వీళ్ళందరికీ తీర్పు జరిగిపోతుంది. తీర్పు ఈ సువార్త ప్రకటింపబడుతుంది. ఎక్కడెక్కడైతే ఎవరైతే సువార్త ప్రకటిస్తుంటారో ఆ సువార్త నమ్మని వానికి తీర్పు జరిగిపోయింది, అయిపోయింది. తీర్పు వెళ్ళిపోయాడు, చనిపోయావా, అయిపోయింది నీ తీర్పు. క్రీస్తును నమ్మలేదా, అయిపోయింది నీకు తీర్పు. చివరగా యేసు వచ్చినప్పుడు అది ఫైనల్ జడ్జిమెంట్ అంటారు. అది ఫైనల్ జడ్జిమెంట్. అప్పుడు ఏం జరుగుతుంది? 2 కొరింథీయులు రాసిన పత్రిక 5:10 తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము. యేసుక్రీస్తు 2వ రాకడలో గొర్రెలను మేకలను వేరు చేసినప్పుడు సమాధులలోనున్న వారందరూ ఆ రోజు ఈ యావత్ భూమి మీద నిలబడినప్పుడు, క్రీస్తు సింహాసనము మీద కూర్చుండేటప్పుడు, ఆ రోజు ఏం జరుగుతుందో తెలుసా? ఇశ్రాయేలీయులు అయినటువంటి వాళ్లకు, ఈ లోకములో ఉన్న వాళ్ళందరికీ జడ్జిమెంట్ ఏమని, కుడివైపున ఉన్నటువంటి మత్తయి సువార్త 25:33 31 చదువుదాండి తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. వచ్చింది, మళ్ళీ 31 చదువుతాను. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. ప్రిలారా, ఫైనల్ జడ్జిమెంట్. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడట. ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఎప్పుడు? 31 తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు, అప్పుడు ఏం జరుగుతుందంటే 19:27 ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించదమని గనుక మాకేమి దొరుకునని ఆయనతో అడుగగా యేసు వారితో ఇట్లనను, ప్రపంచ పునరుజ్జనమందు
మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నేను వచ్చినప్పుడు మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు మీరు కూడా కూర్చుంటారు మీరు తీర్పు తీరుస్తారు ప్రేమైన దేవుని పిల్లారా ఎంత అద్భుతమైనటువంటి మరి ఆ స్థితి ఒకసారి ఆలోచించండి యేసు రెండో రాకడలో యేసుతో పాటు అపోస్తలు 12 మంది సింహాసనాల మీద కూర్చొని దిగుతుంటే సన్నివేశం ఎలా ఉంటదండి మన పరిస్థితి ఏంటి ఈ చిత్రం ఏంటంటే అపోస్తలు 12 మందికి 12 సింహాసనాలు నీకేది సింహాసనం నీకేది అంత త్యాగము నువ్వు చేసింది ఏది అంత పని ప్రిలారా ఈ 12 మంది సింహాసనాల మీద కూర్చుంటారు మరి 13 అపోస్తలుడగా అపోస్తలుడైన పౌలు సంగతి ఏంటి ఇంకా మాట్లాడకోవడానికి ఏమీ లేదు 12 మంది ఎవరా 12 మంది అపొస్తల కార్యములు మొదటి అధ్యాయము ఈ అపొస్తల కార్యములు మొదటి అధ్యాయములో 25వ వచనము తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలు పొందుటకు వీరిని వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొని వారిని కనుపరచుమనిరి అంతట వారు వీరిని గురించి చీటీలు వేయగా మత్తియ పేరట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడను 12 అపోస్తలుడుగా మత్తియ ఇస్కరియోతు యూదా స్థానం పోయింది మత్తియ అని మరొక ఆయన వచ్చాడు ఆయన సింహాసనం మీద కూర్చుంటాడట సింహాసనం మీద మహిమ గల యేసుక్రీస్తు వారు తన సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు ఈయన కూడా సింహాసనం కూర్చుంటాడు అని అంటున్నాడు అంటే ఇంతకీ ఈయన చేసిన సేవ ఏంటి అపొస్తల కార్యములు 21వ వచనం చూడండి 1:21 అపొస్తల కార్యములు 1:21 కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ఉన్నాడట ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొన కొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానము గురించి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను బా ఈ మత్తి ఎక్కడున్నాడట యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు వారు పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలం అంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు ఎంత కాలం యేసుతో తిరిగాడో తెలుసా ఎప్పుడు వచ్చాడో తెలుసా యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఎంటర్ అయ్యాడట యేసుతో పాటు వెనకాదులు 12 మందితో యూదాతో పాటు ఆ వెనకాదరు అతను తిరుగుతున్నా ఈ 12 మందే ఉండాలన్న ఒక లెక్క ఉంది ఆ లెక్కల ప్రకారం 12 మందికే ఉంది ఛాన్స్ ఆ ఛాన్స్లో ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నాడు అలా యేసుతో పాటు తిరిగినటువంటి ఇతని పేరు మీద ఎప్పుడైతే చీటీ వచ్చిందో ఇతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడ్డాడంటే ఈ 12 మంది అపోస్తలులు కూడా మహిమ గల సింహాసనం మీద ఆసీనులై ఏటండి నిజంగా వాళ్ళ పరిస్థితి ప్రిలారా యేసుతో వాళ్ళు ఎలా తిరిగారు ఎన్ని ప్రాంతాలు తిరిగారు ఎంత నడిచారు ఎన్ని కష్టాలు అనుభవించారు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు వాళ్ళు అలా యేసును వెంబడించి యేసుతో పాటు కలిసి పనిచేసినటువంటి ఈ త్యాగమూర్తులైనటువంటి వీళ్ళందరికీ ఎలా ఉంటుందో తెలుసా ప్రకటన గ్రంథం
21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 12 13 14 వచనములు చూడండి. పదవచనం చదువుదామండి. ఆత్మవశుడైన ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగా మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మములు యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములను, ఉత్తరము వైపున 3 గుమ్మములు, దక్షిణము వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పట్టణము ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. పరలోకంలో ఆ పునాదుల మీద ఈ అపోస్తులు 12 మంది పేర్లు ఉన్నాయట చూడండి. పునాదుల మీద ప్రేమైన దేవుని పిల్లరా, ఏంటండి వాళ్ళ పేర్లు? అక్కడ ఎందుకు ఉండాలండి పేర్లు? పరలోకమందు ఉన్నటువంటి ఆ పట్టణములో, ఆ నూతన యెరూషలేములో, ఆ కొత్త ఆకాశము కొత్త భూమిలో 21:1 చూడండి. 21:1 అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము గతించిపోయాను, మొదటి భూమియు గతించిపోయాను, సముద్రము ఇక్కడ లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లు కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. పరలోకం, ఆ పరలోకములో 12 మంది అపోస్తలు, 12 మంది పేర్లు. పరలోకానికి నువ్వు వెళ్ళినప్పుడు, ఆ పునాదులు చూసినప్పుడు నీకేమనిపిస్తుందంటే, ఇదిగోండి ఈ 12 మంది. ఎందుకు ఈ 12 మంది పేర్లు అక్కడ ఉన్నవి? ఈ 12 మంది చేసిన సేవ ఇంతంత కాదు. ఈ 12 మంది సమస్తమును విడిచిపెట్టి వచ్చేశారు. నన్ను వెంబడించండి అంటే వచ్చేశాడు. మరి అపోస్తలుడే పౌలు క్రైస్తవ్యాన్ని చంపాలనుకొని ప్రయాణమై వెళ్ళిపోయేటప్పుడు కళ్ళు పోయాయి. యేసు కనిపించాడు, కళ్ళు పోయాయి. 3 రోజులు కళ్ళు లేవు, కళ్ళు కనిపించటం లేదు. ఏమైపోవాలి? మారక తప్పదు. కళ్ళు పోయాయి అంటే ఇంకేట్ లోకం అంతా చీకటే, అయిపోయింది. రామ్మ పౌలు అంటే వచ్చే రకం కాదది. అపోస్తలు, అపోస్తలుడైన పౌలుకి అపోస్తలకు ఉన్న తేడాది, రండి అంటే తండ్రిని విడిచిపెట్టేశారు, రండి అంటే వాళ్ళని విడిచిపెట్టేశారు, రండి అంటే వెంటనే వెంబడించారు. బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని యేసు పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయనను వెంబడిస్తూ ఆయనతో పాటు రోజు సువార్త ప్రకటిస్తూ వెనకాతల తిరుగుతూ సంచరించారు అంటే ఏంటండి వాళ్ళ త్యాగము? ఏంటండి వాళ్ళ సేవ? యేసు చనిపోయిన తర్వాత యేసు గొప్పవాడు, రక్షకుడు, శకపురుషుడు, యుగ పురుషుడు, ఆయన తిరిగి లేచాడు అని యేసును ఎంత హైలైట్ చేయకపోతే, యేసును ఎంత పబ్లిసిటీ చేయకపోతే ఈ ప్రపంచానికి యేసు అంత గొప్పగా శకపురుషుడుగా యుగ పురుషుడుగా పరిచయం అవుతాడు చెప్పండి. ఏ దేశంలో ఈరోజు యేసుప్రభు తెలియదు చెప్పండి? మొదటి శతాబ్దానికి దానికే వాళ్ళ స్వరము బూదిగంతముల వరకు వెళ్ళిపోయిందని మీరు చదువుకున్నారు.
మొత్తం సువార్త ప్రకటింపబడిపోయింది. మొదటి శతాబ్దంలో వాళ్ళు సువార్త 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 సంచారం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు మనమే ఉన్నామండి, ఏదో విశాఖపట్నంలో ఉన్నాం, ఈ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళని చెప్తాం, అప్పుడప్పుడు సువార్తకు వెళ్తాం వస్తాం అంతే. మన వర్క్ చాలా తక్కువ, మనది చాలా చిన్న పని. అందులో వాళ్ళు చెప్పవలసింది ఇస్రాయేలీలకి, వాళ్ళు అసలే మూర్ఖులు, వాళ్ళు అసలు నమ్మరు. ఇస్రాయేలీ సువార్త ప్రకటించండి, వాళ్ళ దేశాలకు వెళ్ళి యేసు అని కేకలై చంపేస్తారు నిన్ను. అలాంటి క్రూరులు, అంత భయంకరులైనటువంటి ఇస్రాయేలీలు యుద్ధకు వెళ్ళారు. యేసును ఏ ఇస్రాయేలీలైతే శిలువ వేయమని వేయమని కేకలు వేశారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే వీళ్ళ ధైర్యం ఏంటి ఆలోచించండి. వాళ్ళ త్యాగము, వాళ్ళ ధైర్యము, వాళ్ళ కష్టము, వాళ్ళ కన్నీరు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఉపవాసాలు, ఇంత కష్టపడి పనిచేసినందుకు వాళ్లకు క్రీస్తు ఇవ్వాలి సత్కారం. క్రీస్తు చెప్పాలి వాళ్ళకి, ఇగో మీ 12 మంది, మీ పేర్లు, అగో అనూతనమైన యెరూషలేము పట్టణము, కొత్త ఆకాశము కొత్త భూమిలో, ఈ లోకములో కాదు, ఇక్కడ కాదు, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఆ లోకానికి వెళ్ళిపోయినప్పుడు ఆ కొత్త ఆకాశం కొత్త భూమి అందులో అందులో ఎలా ఉంటుందండి. వండర్ఫుల్ సిటీ అండి అది, వండర్ఫుల్ కొత్త ఆకాశము. మీ కళ్ళు ఒకసారి పైకెత్తి పాత ఆకాశం చూడండి మంది, ఎలా ఉంది? పాతది, అది కొత్తది, ఇది పాత భూమి, కానీ నెక్స్ట్ కొత్త భూమి. బా ఎలా ఉంటుందో, కొత్త భూమి అంటే ఎలా ఉంటుంది? పాత భూమిలాగా ఉండదు, అంతే కదండి. కొత్త బండి అంటే అర్థమేంటి? కొత్తది. కొత్త కారు అంటే కొత్తది. కొత్త బట్టలు అంటే కొత్తది. కొత్త భూమి అంటే కొత్తది. ఎలా ఉంటుందండి కొత్త భూమి? ఎలా ఉంటుందండి కొత్త భూమి? మీ కొత్త భూమి అంటే చెప్తాను, పాత భూమి గురించి చెప్తే మీకు కొత్త భూమి అర్థమవుతుంది. పాత భూమి, మామిడి చెట్టుకు సంవత్సరానికి మాత్రమే ఒక కాపు కాస్తుంది, అది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అయ్యేసరికల్లా కాయలు కాసేస్తుంది, మే నెలకి అన్ని పళ్ళు అయిపోతాయి. ఇది పాత భూమి. కొత్త భూమి అంటే అంతా కొత్తదే, కొత్తది కొత్తది కొత్తది, అన్ని కొత్తదే, రోజు కొత్తదే. నాకు ప్రసంగం ఉంది అందుకే నేను చెప్పడం లేదు మీకు. రోజు కొత్తదే, ఈరోజు కొత్త, రేపు కొత్త, ఎల్లుండి కొత్త, అవతల నాడు కొత్త, అవతల నాడు కొత్త, బాబా రోజు రోజు కొత్తదేనా? అంతే, నువ్వు పెట్టుకున్న మల్లెపూలు అవి పాతవా? ఆ రోజు పూసిన కొత్తవి, నెక్స్ట్ డే మళ్ళీ కొత్తవి, ఆ తర్వాత మళ్ళీ కొత్తది, మళ్ళీ కొత్త గులాబీ, కొత్త గులాబీ, కొత్త గులాబీ, కొత్త మామిడికాయ, కొత్త జామకాయ, కొత్త అరటిపళ్ళు, కొత్త 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 కొత్త. ఈ భూమి మీద ఉన్నటువంటి కాస్తున్న ప్రతిదీ, ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు కొత్తవి కొత్తవి పూస్తుండేటప్పుడు నువ్వు వెళ్ళబోయే లోకం ఎలా ఉంటుందంటే కొత్తది. కొత్తది కావాలా, పాత పాతాళం కావాలా? ప్రియులారా, అక్కడ ఎలా ఉంటుందో, అక్కడ ఎవరి పేర్లు ఉంటాయో, అక్కడ ఎవరి పేర్లు ఏ ఏ దగ్గర రాయబడి ఉంటాయో, నిజంగా అపోస్తలు ఇంత పని చేసినందుకు పేతురు అడిగేశాడు, ప్రభువా సమస్తమును మేము విడిచిపెట్టి వచ్చాం, మరి మాకేంటి, ఏముంటుంది మాకు? ప్రిల్లారా, నువ్వేం విడిచిపెట్టొచ్చావు?
నువ్వెంత సేవ చేసావు, నువ్వు దేవుని ఎలా గణపరిచావు, నువ్వు ఎంతమందికి సువార్త ప్రకటించావు, దేవుని కొరకు ఎన్ని పాదయాత్రలు చేసావు, దేవుని కొరకు ఎన్ని ప్రాంతాలు తిరిగావు, దేవుని కొరకు ఎంతమందిని కూడగట్టావు, దేవుని కొరకు ఎన్ని మంచి స్థలాలను ఇచ్చావు, ఏమి ఇచ్చావు, ఏం చేసావు, ఏమి చేయలేని నీకు కొత్తది కావాలా, పాత పాతాళానికి పోవాలా, నీకెందుకు కొత్తది, నీకెందుకు కొత్త జీవితం, నీకెందుకు కొత్త లైఫ్? ప్రియమైన దేవుని పిల్లరా, ఒక వండర్ఫుల్ లోకానికి వెళ్ళిపోతున్నాం, ఒక కొత్త కొత్తది. ఎవరైనా పాత బట్టలు ఇస్తే ఏమంటారు, పాత ఇచ్చాడు కొత్త ఇవ్వచ్చు కదా, దేవుడు అక్కడ ఏమిస్తాడు, అంతా కొత్తదే. వండర్ఫుల్ అండి అది, ఆ భూమే వేరు, ఆ ఆకాశమే వేరు, అక్కడ జీవితమే వేరు, అక్కడ నువ్వు అనుభవించే లోకం పేరే పరలోకం, స్వర్గం, వైకుంఠం, హెవెన్, ఇవన్నీ ఉన్నాయి చూసారు. ఏటండి స్వర్గం అంటే, అది అలాంటి అద్భుతమైనటువంటి లోకంలో ఎటు వెళ్ళినా ఎటు చూసినా అపోస్తలుల పేర్లు కనిపించాలి, అపోస్తలుల పేర్లు కనిపించాలి. అంత అందమైనటువంటి ఒక మహాలోకం, ఆ లోకంలో మీ పేర్లు కూడా రాయిస్తానని అన్నాడు ఆయన. అందుకే అక్కడ ఎవరి పేర్లు ఉన్నాయటండి, అపోస్తల కార్యములు, సారీ ప్రకటన గ్రంథం 21:14, ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది, ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. పన్నెండు మంది పేర్లు కనబడుతున్నవి. మరి నీ పేరు, నీ పేరేం కనిపిస్తుంది? జీవగ్రంథంలో రాసుకో, జీవగ్రంథంలో రాసుకో. నీ సేవ తక్కువ, నీ తిరుగుడు తక్కువ, నువ్వు దేవునికి ఇచ్చింది తక్కువ, సమస్తమును విడిచిపెట్టిన వివ రాలేదు, చరాస్తురాస్తులు అమ్మేసిన వివ్వలేదు. ప్రిలారా, వాళ్ళు అపోస్తల త్యాగానికి, వాళ్ళ త్యాగం, వాళ్ళు వెంబడించినటువంటి విధానం, మీరు కూడా వెళ్ళిపోవలసి ఉన్నారా అన్నప్పుడు ఎక్కడికి వెళ్తాం ప్రభువా, ఇదే మాట కానీ నేను అన్నాను అనుకోండి, డైరెక్టర్ గారు అన్నారనుకోండి, మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా అనగానే ఏమనుకుంటారు, ఆయనే పొమ్మన్నాడని వెళ్ళిపోతారు. అంతే కదా, మా దగ్గర అలాగే వెళ్ళిపోయారు, మీరు కూడా అనగానే ఆ తర్వాత డైలాగ్ కూడా చెప్పండి, మేము వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నాం అనుకుంటూ పోయారు. పోయినోళ్ళు పోయి వాళ్ళు పోయి వీళ్ళు ఈయన తగిలేసాడని చెప్పుకుంటారు ఏంటండి, తప్పు కదండి. ఎవరినండి మనం పోగొట్టుకుంటాం, మనమంతా ఒక్కటే. ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి, మనమంతా ఉండవలసిన వారు, మనమంతా సేవ చేయవలసిన వారము, మనమంతా ఆయనతో కలిసి ఉండవలసిన వారము. ఎవరైతే దేవుని సేవ చేస్తారో, ఎవరైతే దేవునితో కలిసి ఉంటారో, ఎవరైతే ప్రారంభము నుండి చివరి వరకు ఉంటారో, అలాంటి వారికి అద్భుత అవకాశం. సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేమొస్తుంది? ఈ సంఘములోనికి వచ్చినప్పటి నుండి, ప్రారంభం నుండి చివరి వరకు సమస్తమును విడిచిపెట్టి నువ్వు వచ్చావా నువ్వు, అయితే నీకు దేవుడు ఇవ్వవలసింది ఇస్తాడు, నీకు దేవుడు చేయవలసింది చేస్తాడు, నీకు చేస్తే హాయిగా వెళ్ళిపోతావు, హాయిగా వెళ్ళిపోతావు.
ప్రిలారా మీ నీతి క్రియలన్నీ ప్రయాణం చేస్తూ పైకి వెళ్ళిపోతాయి నువ్వేవేం చేసావో నువ్వేవేం కార్యక్రమాలు చేసావో నువ్వే ప్రసంగాలు చేసావో నువ్వు ఎన్నెన్ని ఎంత మందికి ఖర్చు పెట్టావో నువ్వు ఎంత మందికి మరి జీతాలు ఇచ్చావో ఎంత మందికి డబ్బులు ఇచ్చావో ఎంత మందికి డబ్బులు పంపుతున్నావో ఇవన్నీ దేవుడు చెప్పుకోవాలనుకుంటే ఆయన చెప్పుకోనేలాగున నువ్వు ఏం చేసావు అలా నువ్వు నిజంగా చేయగలిగితే పరలోకంలో నీకు సత్కారం భూలోకంలో నీకు సత్కారం ఏ వేదిక ఎక్కినా వేదిక మీద నీకు ఒక శాలువా కప్పి ఏ వేదిక ఎక్కినా నువ్వు ప్రసంగిస్తుంటే చప్పట్లు కొడుతున్నారంటే ఇది కాదా నీకు సత్కారం ప్రేమన దేవుని పిల్లరా దేవునితో దేవునిలో యేసుతో యేసుతో కూడా నువ్వు నిజముగా ఉన్నవాడవైతే యేసు అపోస్తలుల గురించి ఆలోచించినప్పుడు నీ గురించి యేసు ఆలోచించాలనుకుంటున్నావా ఆలోచిస్తాడు నీకు ఉన్నాయి నువ్వు చేయవలసింది దేవుని పని ఈ దేవుని పని నువ్వు చేయి కష్టమైన నష్టమైన ఇవన్నీ చేయి లేని వారికి ఇవ్వు నీ ధనములో ఇతరులకు పాలివ్వు ఇలాంటివన్నీ నువ్వు చేసిన నాడు నిన్ను ఒక రోజు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు నిన్ను సత్కరిస్తాడు కలుసుకోండి ప్రేమగల మా తండ్రి మీ కుమారుడైనటువంటి యేసు రాకముందటి నుండి బాప్తిస్మిచ్చి యోహాను మార్గము సరళము చేసేటప్పటికే అపోస్తలులు వెంబడిస్తూ మారు మనసు పొందుతూ మీ కుమారుడైన యేసుతో తిరుగుతూ ఎవరు అప్పగించినా ఎవరు ఎలాంటి ద్రోహులుగా ఉన్నా దొంగిలించినా ఎవరి విషయాలు బయటపెట్టక మీ కుమారుడైన యేసుతోనే తిరిగి మరణించినంత వరకు వెంబడిస్తూనే ఉన్నారు అలాంటి వాళ్ళను మరి మీ కుమారుడైన యేసు జ్ఞాపకం చేసుకొని వారిని సత్కరించి వాళ్ళ గురించి ఆలోచించి ఆ మహాలోకంలో కూడా పునాదుల మీద పేర్లు రాయించి లోకమంతా ఈ సర్వ సృష్టికి సువార్త ప్రకటించేవాడు వీళ్ళే అని మొదటిసారిగా అందరికీ తెలియాలి అని అన్నీ చేశారు తండ్రి మేము కూడా మీ కొరకు ఏవో కొంచెం కొంచెం చేస్తున్నాం అయినా మమ్మల్ని మీరు క్షమిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్.